న్యాయాధిపతుల పుస్తకం, జడ్జెస్. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం, 11th chapter, చివరి వచనాన్ని చదువుదాం. లాస్ట్ వర్స్. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ప్రసిద్ధి చేయుట వాడుక, దట్ వాస్ అన్ ప్రాక్టీస్. దేశమంతా కూడా సంవత్సరానికి 4 రోజులు యెఫ్తా కుమార్తెను ఘనపరుస్తారట, యెఫ్తా కుమార్తెను కొనియాడతారట. ఇంకేం చేయదు, కరెక్ట్గా ఉంది. యెఫ్తా కుమార్తెను, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూద్దాం గట్టిగా. ప్రతి సంవత్సరం యెఫ్తా కుమార్తెను 4 రోజులు ఏకధాటిగా ప్రశంసిస్తారట, కొనియాడతారట. ఆ 4 రోజులు ఒక పండుగ మాదిరిగా ఆమెను ప్రసిద్ధి చేస్తారట. ఆమెను ఎందుకు ప్రసిద్ధి చేయాలి? యెఫ్తా కుమార్తెను 4 రోజులు అందరూ గౌరవిస్తారట, ఘనపరుస్తారట, ఆమె ఎదుట తల వంచుతారట. ఆహా, యెఫ్తా కుమార్తె అని ఘనపరుస్తారట 4 డేస్. వై? ఎందుకో సంఘాన్ని గూర్చి దేవుడు ఒక మాట అన్నాడు, ఈ సంఘం లోకమంతటా ప్రసిద్ధి కలగజేయు వరకు నేను మీ పక్షమున మౌనంగా ఉండను. స్తోత్రం చెప్పని సంతోషంగా. సంఘం అంట ప్రసిద్ధి చెందాలట. ఎలా ప్రసిద్ధి చెందాలి సంఘం? మనం ఎలా ప్రశంసించబడాలి? మనల్ని గూర్చి 10 మంది 10 విధాలుగా ఏ విధంగా పొగడాలి, ఘనపరచాలి? ఈ సంఘాన్ని గురించి 10 మంది 10 రకాలుగా ఏ విధంగా గౌరవించబడతారు, గౌరవిస్తారు? ఒక మంచి పాఠం నేర్చుకోవటానికి మనము యెఫ్తా కుమార్తె దగ్గరికి వెళ్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తి చెప్పండి అందరు కలిసి గట్టిగా, హల్లెలూయా. ఏమిటి యెఫ్తా కుమార్తెలోన విశేషం? వై షీ హాస్ బీన్ సో మచ్ ఎగ్జాల్టెడ్? ఎందుకు ఆమెను అందరు కలిసి ప్రశంసిస్తున్నారు, ఎందుకు ఘనపరుస్తున్నారు? ఒకరోజు కాదు, ఒక పట్టణం కాదు, దేశమంతా కలిసి ఒక్క స్త్రీ, ఒక్క కన్యకను కొనియాడుచున్నారు. ఆమె కొనియాడబడిన స్త్రీ, ఆమెన్. ఆమె గౌరవించబడిన స్త్రీ, ఆమె ఘనపరచబడిన స్త్రీ. దీని కారణం ఏమిటో చాలా క్లుప్తంగా నేను చెప్తాను, వెరీ షార్ట్. ఆమె యెఫ్తా కుమార్తె. ఒకరోజు యెఫ్తా ఒక కఠినమైన యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది. ఆ యుద్ధంలో తాను జయిస్తాడా ఓడిపోతాడా అర్థం కాని పరిస్థితి, ఎందుకంటే శత్రువులు చాలా బలంగా ఉన్నారు, విస్తారంగా ఉన్నారు. వారిని ఎదుర్కొని వారిని జయించాలంటే సాధారణంగా మానవ శక్తి సరిపోదు. అందుకని యెఫ్తా ప్రభు సన్నిధికి వచ్చి మోకరించాడు. మోకరించి, తండ్రి, నేను అమోనియుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, వారితో యుద్ధం చేయటానికి నాకు సామర్థ్యం ఇవ్వండి, జయాన్నివ్వండి, నేను వారితో యుద్ధం చేసి వారిని జయించి వారిని ఓడించి నేను తిరిగి క్షేమంగా ఇంటికి వస్తే. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. క్షేమంగా ఇంటికి వస్తే నన్ను ఎదుర్కోవటానికి నా ఇంట్లో నుండి ఏది ముందు వస్తుందో
అది నీకు అర్పితం, అది నీకు ప్రతిష్ఠితం, దానిని నీకు సమర్పిస్తాను అని మొక్కుబడి చేశాడు. ఆమెన్. ఎండ బాగుందనిపిస్తుంది, అందరూ మూగబోయినట్టుంది, హల్లెలూయ, సంతోషంగా. ఆ విధంగా యెఫ్తా తీర్మానం చేశాడు. యెఫ్తా ఇంట్లో విస్తారమైన పని మనుషులు ఉన్నారు, ప్రతి దానికి దాని పని చేయటానికి పనికెత్తలు ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు. అయితే యెఫ్తాకి కుమార్తె మాత్రం ఒక్కతే, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఒక్క కుమార్తెనే ఉంది, ఆమె తప్ప ఇంకెవ్వరు లేరు యెఫ్తాకి. ఓన్లీ డాటర్, ఆమె తప్ప యెఫ్తాకి ఇంకెవ్వరు లేరు. యెఫ్తాకి పశువులు చాలా ఉన్నాయి, మేకలున్నాయి, గొర్రెలున్నాయి, ఎడ్లున్నాయి, పశువులు అన్నీ ఉన్నాయి. సో ఇతడు ధైర్యంగా తను చేసిన మొక్కుబడి ఏమిటంటే, విజయోత్సవంతో నేను వస్తున్నప్పుడు, నా ఇంటికి నేను వెళ్తున్నప్పుడు, మా ఇంట్లో నుండి మొట్టమొదటిగా నన్ను మీట్ చేయటానికి, నన్ను గ్రీట్ చేయటానికి, నన్ను ఎదుర్కోవటానికి ఏది వస్తుందో, ఎవరు వస్తారో నేను వారిని అర్పించేస్తాను అన్నాడు. ఆ మాట దేవుడు విన్నాడు, యెఫ్తాని శోధించాలి అనుకున్నాడు. దేవుడు ఫిక్స్ అయిపోయాడు, యుద్ధంలో జయమిచ్చాడు, అద్భుతమైన విజయమిచ్చాడు. ఆ సంతోషంతో ఇంటి ముఖము పట్టాడు. ఇంటికి వస్తున్నాడే కానీ యెఫ్తాకి టెన్షన్ మొదలైంది. ఆమె బీపీ పెరుగుతుంది, లాస్ట్ బాల్ 6 గొల్ల కొట్టాలన్నట్ల పరిస్థితి అయింది. ఇప్పుడు టెన్షన్, టెన్షన్, ఎవరొస్తారా, టెన్షన్తో ఇంటికి వచ్చాడు. తన ఏకైక కుమార్తె రానే వచ్చింది, ద ఓన్లీ డాటర్. తంబురాలు, నాట్యములతో తన తండ్రికి దేవుడిచ్చిన విజయాన్ని కొనియాడుచు, ఘనపరుస్తూ, నా తండ్రికి అద్భుతమైన విజయం ఇచ్చిన దేవునికి స్తోత్రం అనుకుంటూ పాటలు పాడుతూ, నాట్యం ఆడుతూ, తంబురాలు వాయిస్తూ ఎదురు పడింది కుమార్తె. అప్పుడు వెంటనే ఆ కుమార్తెను చూసిన వెంటనే రియాక్షన్, ఎలాంటి రియాక్షన్ చదువుదాం 34వ వచనం. యెఫ్తా మిస్పాలో నున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అని ఓని ఏడ్చేస్తున్నాడు. దట్ వాస్ అన్ షాకింగ్ ఇన్సిడెంట్. కుమార్తె ఎదురు పడుతుంది అనుకోలేదు యెఫ్తా. ఎప్పుడైతే కుమార్తె ఎదురు పడిందో, అందరూ మీ తలల పైకి ఎత్తండి, ఎన్నుకున్న వారందరూ ఒకసారి తలల పైకి ఎత్తండి. ఎప్పుడైతే కుమార్తె ఎదురు పడిందో వెంటనే బట్టలు చింపుకున్నాడు. హి వాజ్ గాన్ మ్యాడ్, పిచ్చి పట్టింది అతనికి, గుండెలు బాదుకుంటున్నాడు, వెంట్రుకలు పెరుక్కుంటున్నాడు, ఓని ఏడ్చేస్తున్నాడు. Do you know what was the reaction behind this action? ee vidhanga cheyataniki kaaranam emito telusa? He loved his only daughter very much. Tana ekaika kumartenu athadu anta preminchadu. Tana
తన విస్తారమైన ప్రేమకి గుర్తు అది. పిచ్చి పట్టినంత పని, బట్టలు చింపుకుంటున్నాడు, వెంట్రికలు పెరుక్కుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, బొబ్బలు పడుతున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు. కృంగదీశావే, నన్ను కృంగదీశావే నీవు, ఏడ్చేస్తున్నాడు. అంటే అంత ప్రేమించాడు, అంత ప్రేమించాడు నిజమే. కానీ వెంటనే ఏమంటున్నాడో తెలుసా, నేను దేవునికి మాట ఇచ్చాను, నేను వెనుతీయలేను. చెప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ప్రేమించాడు నిజమే, గుండెల్లో హత్తుకున్నాడు నిజమే. ఎంత ప్రేమించినా నేను దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట నేను మీరలేను, నిన్ను నేను దేవునికి అర్పిస్తాను అంతే. స్తోత్రం. అంటే యెఫ్తా తన కుమార్తెను ప్రేమించాడు నిజమే, కానీ తన కుమార్తె కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన దేవుని అధికంగా ప్రేమించగలిగాడు. ఒకవేళ యెఫ్తా తన కుమార్తె కంటే దేవుని తక్కువగా ప్రేమించి ఉంటే తన కుమార్తెను మాట ప్రకారం ఇచ్చేవాడు కాదు, పశువునిచ్చేవాడు, పని మనుషులు ఉన్నారు వాళ్ళనిచ్చేవాడు. ఇచ్చిన మాట నెరవేర్చాడు, దేవుని కనపరుస్తున్నాడు అంటే ఈ యెఫ్తాకి తన కుమార్తెను ప్రేమించిన దానికంటే అతడు దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అందుకే అతడు ఇవ్వగలిగాడు. ఈరోజున మనకందరికీ ఒక గొప్ప పాఠం, ఈ లోకంలో నువ్వు ఏది ప్రేమించినా, ఎంత ప్రేమించినా అవన్నీ కూడా దేవుని తరువాత. ఆమేన్, హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగాను దేనిని ప్రేమించకూడదు. ఒకవేళ నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఇంకా దేనినైనా ప్రేమిస్తే నువ్వు ఒక విగ్రహారాధికుడివి. నీవు నీ జీవితంలో దేవునికి సెకండ్ ప్లేస్ ఇచ్చావు, రెండవ స్థానం ఇచ్చావు. అక్కడ దేవుడు ఉండడు, అక్కడ దేవుని మహిమ ఉండదు, అక్కడ దేవుడు విడిచిపెట్టేస్తాడు. ద ఫస్ట్ అండ్ ద బెస్ట్ belongs to Jesus, only Jesus. Amen. Hallelujah. మొదటి స్థానం, ప్రధాన స్థానం ప్రభుకు మాత్రమే చెందాలి, ఇంకా దేనికి చెందకూడదు. చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతుంది ఏమిటంటే, దేవునికి మనం రెండవ స్థానం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇస్తున్నాం. అది ఎలాగో మీకు వివరిస్తాను, చెప్తే కానీ మనకు అర్థం కాదు కదా, దాన్ని కొంచెం వివరిస్తాను నేను మీకు అర్థం అవటానికి. నీ జీవితంలో నీవు ప్రభువును మాత్రమే అధికంగా ప్రేమించాలి, ప్రభు తరువాతనే మిగతావన్నీ అన్న సంగతి మనకి ఒక గొప్ప ప్రకటనగా మన మనసులో నిలిచిపోవాలి. ఆమెనండి, ఆమెన్, హల్లెలూయా. అలంకార విషయంలో బైబుల్ సెలవిస్తుంది, ఖచ్చితంగా మాట్లాడుతుంది, అది దేవుని లేఖనంకు విరుద్ధం. నీవు నీ శరీరాన్ని అలంకరించుకోకూడదు, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, నీ శరీరం దేవుని మహిమపరచాలి, మనుషుల మెప్పు పొందకూడదు, నీవు దేవుని వరమై ఉన్నావు, దేవుడు నిన్ను కొన్నాడు, కన్నాడు, ఆయనకు సొంతం. కనుక వెలుపటి అలంకారణ నీకు అలంకారంగా ఉండకూడదు అన్న వాక్యం రెండు సార్లు ఖండితంగా ప్రభు మాట్లాడాడు. అయినను ఆ మాట తెలిసి కూడా, ఆ మాటను విషయంలో నీకు సరైన ప్రకటన ఉండి కూడా నీవు నీ అలంకారణ విషయంలో నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేస్తే నీవు దేవుని కంటే ఎక్కువ స్థానం నీవు నీ అలంకారానికి ఇస్తున్నావు, అందుకే నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. అప్పుడు నువ్వెవరో తెలుసా, కొరత కలిగిన వాడివి. యు ఆర్ ఇంపర్ఫెక్ట్, యు హ్యావ్ నో పర్ఫెక్షన్. మీరు ప్రభు రాకల్లో విడువబడతారు. వై? బికాస్ యు హ్యావ్ నో పర్ఫెక్షన్.
దేవుని కంటే ఎక్కువ స్థానం ఆక్రమించేది నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉంది. లేఖనం అది ఖండితంగా బోధిస్తుందని తెలిసిన నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు, ఇవ్వలేకపోతున్నావు. అంటే వాక్యం కంటే ఎక్కువగా నువ్వు అలంకరణ ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు నగలను ప్రేమిస్తున్నావు. కనుక నగలే నీకు ఒక విగ్రహంగా మారింది, అది నీ మీద దోషం నేరస్థాపన చేస్తుంది. రేపు నువ్వు ఎత్తబడకుండా ఆ వెండి బంగారాలే నిన్ను ఆటంకపరుస్తున్నాయి. 10,000 రూపాయలు జీతం వస్తే దాంట్లో ఖచ్చితంగా 1,000 రూపాయలు ఇవ్వాలని లేఖనం ఆజ్ఞ. దిస్ ఈజ్ అన్ కమాండ్మెంట్. ఇది నీకు బాగా తెలుసు, కానీ నువ్వు 500 ఇస్తున్నావు. ఉదాహరణకి నువ్వు 600 ఇస్తున్నావు. మిగతా 500 విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు, దాన్ని ఇవ్వలేకపోతున్నావు. అప్పుడు నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు 500 ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువ నువ్వు డబ్బును ప్రేమించావు, కనుక అది ఇవ్వలేకపోతున్నావు. నీ మీద నేరము దోషం ఒకటి మోపవలసి వచ్చింది. యు ఆర్ ఇంపర్ఫెక్ట్, నీకు పరిపూర్ణత రావట్లేదు. నువ్వు ఆటంకపరచబడుతున్నావు చిన్న చిన్న విషయాలతో. అందుకనే చక్కగా బైబిల్ సెలవిస్తుంది, యెఫ్తా తన కుమార్తె కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు కనుక తన కుమార్తెని ఇవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యెఫ్తాకున్న ఆ గొప్ప సమర్పణ అది, తన రక్తం పంచుకొని పుట్టిన ఆ బిడ్డ యొక్క క్వాలిటీ చూద్దాం ఒకసారి. నిజంగా ఆ విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు గుండె లోతులోంచి ఒక ఆనందం, సంతోషం. ఆమెకున్న డివైన్ క్వాలిటీ ఎంత గొప్పదో 2 మాటలు నేను వివరిస్తాను. చూడండి 34th verse చదవండి. ఆమె ఎందుకు కొనియాడబడుతుంది? యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, వినండి, అయ్యో నా కుమారి. వినండి వినండి, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి జయముతో వస్తున్నాడు, ఈ కుమార్తె తండ్రిని ఎదుర్కోబోతుంది, తండ్రిని ఎదుర్కొంటుంది. ఎలాగ ఎదుర్కొంటుందంటే తంబురాలతో నాట్యములతో తన తండ్రిని ఎదుర్కొన్నది. స్తోత్ర, చెప్పండి గట్టిగా, చెప్పండి ఎలా ఎదుర్కొంది? నాట్యముతో. మరొకసారి చెప్పండి గట్టిగా, నాట్యముతో ఎదుర్కొంది. చూడండి మీకు ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. రేపు మనమందరం మన తండ్రిని ఎదుర్కోబోతున్నాం. ఆమేన్, సంతోషంగా హల్లెలూయా. తన తండ్రిని ఎదుర్కొంటాం, మన తండ్రిని మనం ఎదుర్కొంటాం. మన తండ్రిని ఎలా ఎదుర్కోవాలి? తండ్రిని ఎదుర్కొనే పద్ధతి ఏది? మనకి యెఫ్తా కుమార్తె నేర్పిస్తుంది. హల్లెలూయా. ఆమె ఎలా ఎదుర్కొంటుందంటే ఈ కంజర పెట్టుకొని వాయిస్తూ, టింబ్రల్ పెట్టుకొని వాయిస్తూ ఎదుర్కొంది. ఇందులో ఏముంది మీరు అంటారు, సంథింగ్ మిస్టరీ. ఆమె చక్కగా వాయిస్తుంది. నేను ఈ కంజర మీకు ఇస్తాను, మీరు అందరు వాయిస్తారా? అందరు వాయించగలరా? వాయిస్తారు, ఇట్టు ఇట్లు అంటారు. కానీ పాట తగ్గట్లుగా మీరు వాయిస్తారా? వాయించలేరు. మీరు వాయిస్తే పాట బాంబేలో ఉంటే ఇది గోవాలో ఉంటుంది. పాటకు తగ్గట్లుగా వాయించాలి. అంటే షీ వాజ్ గిఫ్టెడ్, షీ హ్యాడ్ టాలెంట్ టు ప్లే దిస్ టింబ్రల్. యెఫ్తా కుమార్తె ఎవరు అంటే తలాంతు గలది. స్తోత్రం చెప్పండి. తలాంతు గలది మాత్రమే కాదు, తనకు కలిగిన తలాంతులను
వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కొంది. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా, చప్పట్లు గట్టిగా. నౌ ఎ లెసన్ ఫర్ us. నీవు నీ తండ్రిని ఎలా ఎదుర్కోవాలంటే నీకు కలిగిన తలాంతులను నువ్వు వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కోవాలి. ఆమేన్. చెప్తారా గట్టిగా, హుషారుగా చెప్పండి గట్టిగా. ఇది మామూలు విషయం కాదు. ఇది యెఫ్త కుమార్తెకి తలాంత్ ఉంది. షీ హాస్ ద టాలెంట్. ఆమె చక్కగా వాయించగలదు. సో ఆ తలాంతుని ఆమె వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కొన్నది. అలాగే నీవు కూడా నీకు కలిగిన తలాంతులను వినియోగిస్తూనే నువ్వు తండ్రిని ఎదుర్కోవాలి. హల్లెలూయా. బైబిల్లో ముగ్గురు ఉన్నారు. ఒకడు తన తలాంతులను కప్పిపెట్టాడు, మరొకడు తన తలాంతును దుర్వినియోగపరిచాడు, మరొకడు తన తలాంతును వ్యర్థపరిచాడు. 3 persons. చదవండి లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడని. వాడు తన ఆస్తిని పాడు చేయుచున్నాడు. చాలా ఓకే. మీరు చెప్పండి, దేన్ని పాడు చేస్తున్నాడు చెప్పండి గట్టిగా. ఏమిటి ఆస్తి? చదవండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34:14. పరలోక రాజ్యము 25:14. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తన ఆస్తి దేవుడు తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. వారికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఏమిటి ఆస్తి? చదవండి. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యమును చొప్పున వారికిచ్చి వెంటనే దేశాంతరానికి పోయాడు. ఓకే. దేవుడు తన ఆస్తిని పంచిపెట్టాడట. ఏమిటి ప్రభువా నీ ఆస్తి అంటే? మీకు ఇవ్వబడిన తలాంతులు, అవన్నీ దేవుని ఆస్తి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు పాటలు పాడే వరం ఉంది కదా, అది దేవుని ఆస్తి. నీకు సాక్ష్యం చెప్పే వరం ఉంది కదా, అది దేవుని ఆస్తి. నీకు వాయిద్యాలు వాయించే వరం ఉంది కదా, అది దేవుని ఆస్తి. నీకు ప్రార్థన చేసే వరం ఉంది కదా, అది దేవుని ఆస్తి. అది నీ ఆస్తి కాదు, దాని మీద నీకు అధికారం లేదు, అది దేవుని సొత్తు. కనుక నువ్వు దాని విషయం లెక్క అప్పగించాలి. Surely you must give an account. దేవునికి ఇచ్చిన ఆస్తి విషయంలో నువ్వు తప్పకుండా లెక్క అప్పగించాలి. ఏమిటి ఆస్తి అంటే తలాంతులు. ఇప్పుడు వినండి, మీలో అనేకులకు దేవుడు అనేక రకాల తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులను మీరు వినియోగిస్తే తప్ప మీరు మీ తండ్రిని ఎదుర్కోలేరు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను ప్రేయర్ సెల్ గురించి మాట్లాడాను. ప్రేయర్ సెల్స్ చాలామంది ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారని విని నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అది లాస్ట్ సండే నుండే కొన్ని కాలనీలో అమలైపోయింది. ఇంకా ఒకవేళ మీ కాలనీలో స్టార్ట్ కాకపోతే రేపు మండే నుండి మీరు స్టార్ట్ చేయండి. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఎవరికి దేవుడు ఏ సామర్థ్యమును ఏ తలాంతునిచ్చాడో
దానిని మీరు యూజ్ చేయాలి, వాడాలి. యూజ్ చేసిన వారు, అభివృద్ధి చేసిన వారు దేవుని మెప్పు పొందారు, దేవుని రాజ్యంలో చేరారు. ఆమెన్. దేవునికి ఇచ్చిన తలాంతులను మట్టిలో కప్పి పెట్టా, అది తుప్పు పట్టింది. దేవుని ఆస్తి తుప్పు పట్టింది. తుప్పు పట్టడానికి కారణం నీవు. దేవునికి ఆస్తి ఇచ్చాడు, ఎందుకో తెలుసా? అది వాడబడాలి. కానీ నువ్వు దాన్ని పాతి పెట్టావు, సమాధి చేశావు. ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా నీ సేవలో నన్ను అరిగిపో, నీవు తుప్పు పట్టనివ్వకు అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మీకు ఏదైనా కృపలు ఇచ్చాడా? మీలో అనేకులు దాన్ని సమాధి చేసేసారు, ఎంతోమంది సమాధి చేసేసారు. కొంతమంది మీరు అడుగుతున్నారు, అయ్యా అసలు మా టాలెంట్ ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఎప్పుడు తలాంతులను వినియోగించాలి, ఉపయోగించాలి, అసలు నాకేం తలాంత్ ఉంది? నేను ఒక పాట పాడలేను, 10 మందికి సాక్ష్యము చెప్పలేను, ఆ చెప్పే స్థాయిలో లేను, బైబులు చదవలేను, నాకేం తలాంత్ ఉందంటారు అని అడుగుతున్నారు. నేను అంటాను, తలాంతు లేనివాడు ఒక్కడు లేడు. ఆమెన్. ఏదో ఒక తలాంతు దేవునికి ఇచ్చాడు. నువ్వు పాట పాడకపోవచ్చు, నీవు సాక్ష్యం చెప్పకపోవచ్చు, నీ మాట ప్రభావితం కాకపోవచ్చు, కానీ కనీసం మోకాల మీద ఒక అరగంట ప్రార్థన చేయగలవు కదా, అది దేవునికి ఇచ్చిన తలాంతు. ఆమెన్. దాని నమ్మకంగా యూటిలైజ్ చేయండి. అప్పుడు 2 తలాంతులు 4 తలాంతులు అవుతాయి, 5 తలాంతులు 10 తలాంతులు అవుతాయి, అరగంట ప్రార్థన గంట ప్రార్థన అవుతుంది. ఆమెన్. చెప్పండి సంతోషంగా, ఆమెన్. నీ తలాంతు యూజ్ చేస్తే అది అభివృద్ధిలోకి వస్తుంది. ఇక్కడ ఈ ధనవంతుని దగ్గర ఉన్న గృహ నిర్వాహకుడు ఆస్తిని ఏం చేశాడంట, 16th chapter, దుర్వినియోగపరిచాడు. అంటే మిస్యూజ్ చేస్తున్నాడు. దుర్వినియోగం, మిస్యూజ్ చేస్తున్నాడు. దేవునికి వరాలిస్తే ఆ వరాన్ని బిజినెస్గా మార్చాడు. దేవునికి కృపనిస్తే ఆ కృప ద్వారా నువ్వేదో పొందాలని ఆశిస్తున్నావు. నీ పేరు పొందాలని, నీవేదో సంపాదించాలని దేవుని వరాన్ని తాకట్లో పెట్టి దానిపై నువ్వు బిజినెస్ ప్రారంభించావు. దుర్వినియోగం చేస్తున్నావు. నీవు ప్రార్థన చేస్తే రోగి బాగుపడితే నీ గొప్పతనం కాదు, అది దేవుని ఆస్తి. ఆమెన్. అది నీ పేరు చెప్పుకోకూడదు, నువ్వు మెప్పు పొందకూడదు, నువ్వు కనపరచబడకూడదు, నువ్వు 10 మందికి నేను ప్రార్థన చేస్తే బాగైందని నువ్వు చెప్పుకోకూడదు. అది దేవుడు చేసిన కార్యం. లెట్ ఓన్లీ గాడ్ బి ఎగ్జాల్టెడ్ అండ్ గ్లోరిఫైడ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు దుర్వినియోగపరచకూడదు. సరిగ్గా ఇదే మాట తప్పిపోయిన కుమారుని విషయంలో రాయబడింది. తండ్రి ఆస్తి తీసుకొని దుర్వినియోగపరిచాడు, ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వాడాడు. వీరందరూ కూడా దేవుని మెప్పు పొందినవారు కాదు. తలాంతులను వాడకుండా కప్పి పెట్టినోడు అభివృద్ధి చేయనివాడు. కాళ్ళు చేతులు కట్టబడి పండ్లు కొరుకుటూ చీకటి కలిగిన నరకంలో పడవేయబడ్డాడు. హి వాజ్ పనిష్డ్. అతడు శిక్షించబడ్డాడు. కారణం ఏంటంటే తన కృపని, తన తలాంతులను వినియోగించలేదు. స్తోత్రం. అతడు వినియోగించలేదు అంతే, అతడు చేసిన తప్పు. దేవుడు దిగి వచ్చాడు, నేను నీకు కృపనిచ్చాను, పాడే వరం ఇచ్చాను, సాక్ష్యం చెప్పే వరం ఇచ్చాను, ప్రార్థన చేసే వరం ఇచ్చాను, సంఘంలో పరిచర్య చేసే వరం ఇచ్చాను, సాపలు వేయే పరిచర్య ఇచ్చాను, ఊడ్చే పరిచర్య ఇచ్చాను, కన్స్ట్రక్షన్ పని ఇచ్చాను, రాసే పని ఇచ్చాను, వాయిద్యాలు పని ఇచ్చాను. ఈ వరాలన్నీ, కృపలన్నీ నువ్వు ఎలా వాడుతున్నావు? చాలామంది పరిచర్యను సమాధి చేశారు. దైవజనుడు పౌలు అంటాడు, నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆమెన్. హల్లెలూయా. Do not neglect the gift which the Lord has imparted in you. దేవునికి ఇచ్చిన ఆ కృప, ఆ తలాంతు మీరు ఏమాత్రం దుర్వినియోగపరచకండి, సమాధి చేయకండి. నంబర్ వన్,
నువ్వు తండ్రిని ఎదుర్కోవాలంటే నీకు కలిగిన వరాన్ని నువ్వు అమల్లో పెట్టాలి, వాడుకలో పెట్టాలి. నువ్వు ఎప్పుడో సమాధి చేస్తే దాన్ని తిరిగి తీసి నీవు నీ కృపలను నూతనపరచుకో. ఆమెన్. హల్లెలూయా. నెంబర్ టూ, యెఫ్తా కుమార్తె నాట్యమాడుతూ ఎదుర్కొందంట. స్తోత్రం. ఎక్కడ నాట్యం ఆడింది? కిచెన్లోనా, బెడ్రూమ్లోనా, బాత్రూంలోనా? ఎక్కడ నాట్యం ఆడుతుందో తెలుసా? తండ్రి సంతోషంతో విజయోత్సవంతో వస్తే ఆ తండ్రిని ఎదుర్కోవటానికి స్ట్రీట్లోకి వెళ్ళిపోయింది, వీధుల్లోకి వెళ్ళిపోయి, రోడ్డు మీదకి వెళ్ళిపోయి డ్యాన్స్ చేస్తూ తండ్రిని స్వాగతం పలుకుతుంది. అంటే ఏంటో తెలుసా? నన్ను ఎవరైనా చూస్తున్నారేమో, నన్ను అదో రకంగా అనుకుంటారేమో అని సిగ్గుపడకుండా తండ్రి విజయాన్ని ఆనందముతో కొనియాడుతుంది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి జయాన్ని సిగ్గుపడకుండా ధైర్యంగా నాట్యములతో ఎదుర్కొంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అలా డ్యాన్స్ చేయటానికి సిగ్గుపడలేదు. అదో రకంగా అనుకుంటారే అనుకోవట్లేదు. అంటే సిగ్గుపడకుండా ధైర్యంగా తండ్రిని ఎదుర్కొంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన విషయం, నీవు నీ తండ్రిని ఎదుర్కోవటానికి వెళ్ళేటప్పుడు నీవు కూడా ఆ తండ్రి విజయాన్ని సిగ్గుపడకుండా అంగీకరించాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ విషయంలో సంఘం సిగ్గుపడకూడదు. తండ్రి జయాన్ని ప్రకటించటానికి నువ్వు సిగ్గుపడకూడదు. తండ్రి జయంలో పాలు పొందటానికి సిగ్గుపడకూడదు. కొంతమంది బైబుల్ పట్టుకొని రావటానికి కూడా సిగ్గుపడతారు మందిరానికి. బైబుల్ పట్టుకొని వస్తే నేను క్రిస్టియన్ అనుకుంటారు అని ఒక భయం, సిగ్గు. ఎవరికైనా సువార్త చెప్పటానికి సిగ్గు. కనీసం ఆరాధనలో కూడా ఫ్రీగా మూవ్ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరుసుకొని ఏదో బిగుసుకొని 100 కిలో నెత్తి మీద పెట్టుకున్నట్లుగా అలాగే ఉండిపోతారు. ఆ ఫ్రీడమ్ అనుభవించట్లేదు, సిగ్గుపడతారు. చేతులు ఎత్తితే పక్కలు ఏమో అనుకుంటారేమో, అంత డీసెంట్గా ఉండదులే అనుకుంటారు. సిగ్గుపడుతున్నారు. దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించే విషయంలో సిగ్గుపడుతున్నారు. కొంతమంది వారి వారి ఉద్యోగ స్థలాల్లో క్రీస్తుని అంగీకరించడానికి, ఒప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు. వినండి, నీవు అలా సిగ్గుపడితే రేపు దేవుడు కూడా నీ పేరు పరలోకంలో ప్రకటించడానికి సిగ్గుపడతాడు. ఒప్పుకోడంట, బైబుల్ చెప్పే మాట ఇది. వెరీ క్లియర్గా నేను చెప్తాను, ఆ మాట మీకు అర్థం కావాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ వ్యక్తిని గూర్చి తండ్రికి పరిచయం చేయాలి. ఇతని పేరు గ్యాబ్రియల్, ఇతని పేరు మైకల్, ఇతడు రికగ్నైజ్డ్ అండ్ రికమెండ్ చేయాలి. ఎప్పుడైతే ఇతడు 10 మందిలో యేసు ప్రభుని ఒప్పుకొని వాడైతే ఇతని గురించి దేవుడు అంటాడు, ఇతడెవరో నాకు తెలియదయ్యా అంటాడు. బైబిల్లో రాస్తుందన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు రికమెండ్ చేయకపోతే అతనికి అక్కడ ప్లేస్ ఉందా పరలోకంలో? మీరు చెప్పండి, చెప్పండి గట్టిగా. ఎందుకు లేదు? ఒప్పుకోలేదు కనుక లేదు. వెరీ సింపుల్. నీవు 10 మంది ముందు యేసు ప్రభుని ఒప్పుకోలేకపోయా, నా రక్షకుడిని ఒప్పుకోలేకపోయా, నేను అంగీకరించిన దేవుడిని ఒప్పుకోలేకపోయావు, నేను కొలిచే దైవం, నేను ఆరాధించే దైవం నువ్వు ఒప్పుకోలేకపోయా, రహస్యంగా ఉండాలనుకున్నా, 10 మందిలో ఒప్పుకోలేకపోయావు కనుక పరలోకం అందుకు నేను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు తండ్రి. ఓకే, ఇదంతా నా ఇంట్రడక్షన్. మెయిన్ పాయింట్లోకి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వెరీ ఇంపార్టెంట్. అందరూ మీరు తలలో పైకెత్తండి, ఒకసారి అందరు గిల్లుకోండి. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు అందరు సీరియస్గా వినండి, వెరీ సీరియస్. తండ్రి అన్నాడు కుమార్తె విషయంలో, నేను నిన్ను ప్రతిష్ట చేసేశాను, ఇక నువ్వు దేవునికి సమర్పణ. నేను దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట నేను వెనుక తీయలేను అన్నది తండ్రి అన్నాడు. దానికి కుమార్తె రియాక్షన్, ఇమీడియట్ రియాక్షన్,
నా కోరిక మీరందరూ ఆ మాట బైబిల్లో తీయాలి. అందరు తీయండి, తీయండి, అందరు తీయండి. 35:36-36 నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. ఆమేన్. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. నిన్ను సమర్పించానమ్మా, నిన్ను దేవునికి అప్పగించేశానమ్మా, నీవు బ్రతుకు కాలమంతా నువ్వు దేవునికి ప్రతిష్ఠితముగా వివాహము కాకుండా ఉండిపోవాలమ్మా, నీ విషయమై నేను చేసిన తీర్మానం ఇది, నువ్వు అప్పగించుకోవాలి. అందుకు ఆ కుమార్తె అన్నది, వెంటనే అన్నది, డాడీ, మై ఫాదర్, నీవు అలాగున మాటిచ్చావా దేవునికి, నువ్వు అలాంటి మొక్కుబడి చేసావా, ఓకే నీ మాట ప్రకారంగానే నాకు కానివ్వండి, నేను అంగీకరిస్తున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. అందుకే ఆ యెఫ్తా కుమార్తెను అందరూ ప్రసిద్ధి చేస్తారట. ఒకవేళ ఈ కాలపు పిల్లలైతే, ఈ కాలంలో యెఫ్తా కుమార్తె ప్లేస్లో ఇప్పుడు మన కాల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా, డాడీ నా లైఫ్ విషయంలో మీరెందుకు డిసిషన్ తీసుకోవాలి, నా లైఫ్ నా ఇష్టం డాడీ, దాన్ని మీరెందుకు సమర్పించాలి నన్ను, మీకు ఇష్టమైతే మీరు వెళ్ళండి, ఆమె నన్ను ఎందుకు మీరు సమర్పిస్తారు, నాకే ఆలోచన వస్తే నేను వెళ్తాను, మీరేంటి నన్ను సమర్పించేది, నాకు ఇష్టం లేదు డాడీ, నేను వెళ్ళను, నేను చేయను. చూడండి, సరిగ్గా ఒక తండ్రి తన ఆఫీస్లో ఆఫీస్ మేట్స్తో మాట్లాడుతున్నప్పుడు పలానా కాలేజ్ మంచిదని తెలిసి తన కుమార్తెకు ఆ కాలేజ్ ఫామ్ తీసుకొచ్చి ఫిలప్ చేసి ఆ పాపకి ఆ కాలేజీలో జాయిన్ చేయాలని మొత్తం ఫిలప్ తీసుకొచ్చి కుమార్తె తిరిగి వచ్చి సంతకం పెట్టమంటే, డాడీ నా స్టడీ నా ఇష్టం, నేను ఏ కాలేజీలో వెళ్తే ఆ కాలేజీకే వెళ్తాను, మీరేంది నా కాలేజీ తీసుకొచ్చారు అని తిరగబడింది. ఇక్కడ కాదు, మద్రాసులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కుమార్తె, నిజంగా మనం అందరం ఆ కుమార్తెను బట్టి కొనియాడాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరో మాట మాట్లాడలేదు, ఎదురు ప్రశ్న వేయలేదు, ఎదురు మాట మాట్లాడలేదు, తండ్రిని అసహ్యించుకోలేదు, తండ్రి మీద కోపం తెచ్చుకోలేదు, నువ్వెందుకు అలా చేసావు నన్ను, నా లైఫ్ స్పాయిల్ చేసావే అని చెప్పలేదు. నువ్వు మాట ఇచ్చావు కనుక నెరవేర్చు. నీవు నీ మాట నెరవేర్చడానికి నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. నీవు దేవుని గణపరచడానికి నేను సహకరిస్తాను. తన జీవితాన్ని సమర్పించుకుంది యెఫ్తా కుమార్తె. నిజంగా ఆ యాక్షన్ ఎంత గొప్పదంటే, అక్కడ రాయబడిన మాట కూడా పరిశుద్ధాత్మదేవుడు ఎలా రాశాడంటే, ఆ పదజాలం ఆమె ఏ విధంగా పలికిందో మనకు అర్థమయ్యేటట్లుగా రాశాడు. అక్కడ మీరు చక్కగా చదివితే ఆమె ఏ స్టైల్లో మాట్లాడిందో కూడా మీకు అర్థమవుతుంది. మరి అందరికి అర్థమవుతుంది తెలియదు, కానీ నాకైతే నేను ఆత్మలో చదువుతున్నప్పుడు ఆమె లాంగ్వేజ్, ఆమె మాట్లాడిన తీరు ఎవరో మాట్లాడినట్లుగా నాకు అనిపిస్తుంది. మై ఫాదర్, మై ఫాదర్. సాధారణంగా ఎవరైనా తండ్రిని నా తండ్రి అంటారా, తండ్రి అంటారు, ఫాదర్ అంటారు, డాడీ పలానా 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 అంటారు, మై డాడీ అంటారు ఎవరైనా, నా నాన్న అంటారా, నాన్న అంటారు అంతే. కానీ యెఫ్తా కుమార్తె, మై ఫాదర్, నీవు అన్నట్లే జరుగునుగాక. ఆమేన్. అన్నట్లే జరుగునుగాక. అది కష్టమే. ద ప్రైస్ వాస్ వెరీ కాస్ట్. ఎందుకో తెలుసా, ఆ కుమార్తెని
ఆ ప్రతిష్టలో సేవకు సమర్పిస్తే ఇక యఫ్తాకి జీనియాలజీ లేదు, యఫ్తా చరిత్ర లేదు, యఫ్తాకి ఇంకా పిల్లలు లేరు, యఫ్తాకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఒకే కుమార్తె ఆమె సేవకు సమర్పించుకుంటుంది, ఇక వారికి పిల్లలు లేరు. ఎంత ఖరీదైన సమర్పణ ఒకసారి చూడండి. 10 మంది కుమార్తెలు ఉంటే ఒక కుమార్తెను ఇవ్వడంలో గొప్ప ఏం లేదు. 10 మంది పిల్లలు ఉంటే ఒక పిల్లల్ని సేవకి ఇవ్వడం గొప్ప ఏం లేదు. అతనికున్న ఒకే కుమార్తె, అతని పేరు నిలబడాలంటే ఈ కుమార్తెకి పెళ్ళి కావాలి. పెళ్ళైతే వారికి పుట్టే పిల్లలు యఫ్తాకి పేరు పెట్టబడుతుంది. ఆ తండ్రి మూల పురుషుడు అతని బట్టి ఇదిగో ఈ జీనియాలజీ, ఈ సంతానం, ఇతని చరిత్ర, ఇతని సైకిల్ అని ప్రజలు చెప్పుకుంటారు. ఇప్పుడు యఫ్తాకి ఒక కుటుంబం లేదు, యఫ్తాకి తనకంటూ పిల్లల జనరేషన్ లేదు. ఇవన్నీ కూడా ఒక్క మాటకి అప్పగించుకుంటూ తండ్రి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. కుమార్తె తన తండ్రి మాటను గౌరవిస్తూ ఆ మాట నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. నేనంటాను, ఇట్ వాజ్ అన్ వెరీ కాస్ట్లీ డెడికేషన్, ఖరీదైన సమర్పణ. యఫ్తా గుండెలు బాదుకున్నాడు. అందుకే ఇక యఫ్తాకి చరిత్ర లేదు, యఫ్తా చరిత్ర క్లోజ్ అయిపోతుంది, యఫ్తా చరిత్ర క్లోజ్ అయిపోతుంది. యఫ్తా పేరులో ఇంకెవ్వరుండరు ఈ భూలోకంలో. దానికి ఒప్పుకున్నాడు యఫ్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన నిజంగా ఆ ప్రతిష్ట మనం గౌరవించాలి. ఒక కుమార్తె అన్నది, నా ఇష్టం డాడీ, నన్ను మీరు అలా ఫోర్స్ చేయవద్దు ప్లీజ్, నా లైఫ్ నా ఇష్టం, మీరు నన్ను ఆ విధంగా అనకూడదు, నా ప్రాణమే నాకు ముద్దు, ప్రజల ప్రాణం నాకు అనవసరం, వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఆలోచన చేసే స్థాయిలో నేను లేను, నన్ను విడిచిపెట్టండి అన్నది ఆ కుమార్తె. అందుకు ప్రతిష్ట గల తండ్రి అన్న మాట ఏంటో తెలుసా, నా బిడ్డ నువ్వు పుట్టింది ఎందుకో తెలుసా, 10 మందికి ఆశీర్వాదం ఉండేటట్లుగా నువ్వు పుట్టావు. నేను ఎందుకు పెంచానో తెలుసా, నీ స్వార్థం కొరకు నేను పెంచలేదు. నువ్వు 10 మందికి ఆశీర్వాదం ఉండాలని అవసరమైతే నీ ప్రాణం అర్పించి 10 ప్రాణాలు కాపాడటానికి నేను నిన్ను పెంచాను. చివరికి ఈ రాజభవనం రావటానికి కారణం కూడా అదే. అవసరమైతే నువ్వు చచ్చిపో, 10 మంది ప్రాణాలని కాపాడు అని తండ్రి ప్రతిష్ట నేర్పించాడు. అప్పుడు ఆమె మర్చిపోయిన ప్రతిష్ట నూతన పరుచుకొని, తన తీర్మానం నూతన పరుచుకొని, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను అనేకుల ప్రాణాలని కాపాడాలి అనుకుని తీర్మానం చేసుకొని తెగించింది, త్యాగం చేసింది. అలా త్యాగం చేసి మరణానికి సిద్ధపడుట వలన ఆ ఒక్క ప్రాణాన్ని బట్టి, ఆ ఒక్క త్యాగాన్ని బట్టి యూదులు అనేకులు కాపాడబడ్డారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతోమంది కాపాడబడ్డారు. ఇందుకొరకే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ పని కొరకే ఇక్కడికి వచ్చావు, త్యాగం చేయటానికే నువ్వు వచ్చావు, నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఇక్కడ రాలేదు నువ్వు, నీ స్వార్థం నీ సెల్ఫిష్ కొరకు నువ్వు ఇక్కడికి రాలేదు. యు ఆర్ ఫర్ మెనీ. నువ్వు చాలామంది కొరకు ఉండాలి ఇక్కడ, నీకు నీవే చూసుకోకూడదు. అలా త్యాగం చేసిన ఎస్తేర్ అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకుల ప్రాణాన్ని కాపాడటానికి కారకురాలుగా మారింది. దేవునికి స్తోత్రం. మీకు పాఠం ఎప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక ప్రతిష్ఠింపబడిన గొర్రె లేకపోతే, ఒక ప్రతిష్ఠింపబడిన గొర్రె తన్ను తాను సమర్పించుకోకపోతే అపవిత్రమైన గాడిదలు అనేకులు చచ్చిపోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ గాడిద బ్రతకాలి అంటే ఈ గొర్రె పిల్ల చావాలి. ఇది దేవుడు నిర్ణయించిన ఒక విధి. ఆ ఒక మాట చదవను ముగిస్తాను. నిర్గమాకాండం 13:13 13:13 నిర్గమా 13:13 ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించాలి. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దేనికి మారుగా? గాడిద పిల్లకు మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. ఓకే,
అట్లు దానిని విడిపించని ఎడల. అట్లు అంటే గొర్రెపిల్ల ప్రతిష్ఠింపబడని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని విలయించి విడిపింపవలెను. రండి ఇద్దరు పిల్లలు రండి ఇక్కడికి చూడండి. ఒకటి గొర్రెపిల్ల, ఇట్లా ఒకటి గాడిద పిల్ల. ఇప్పుడు చదివిన వాక్య భావం యొక్క సారాంశం ఏమిటంటే ఈ గాడిద పిల్ల విడిపించబడాలి. ఈ గాడిద పిల్ల విడిపించబడాలి అంటే ఈ గొర్రె పిల్ల బలి కావాలి. ఈ గొర్రె పిల్ల బలి అయితే ఈ గాడిద పిల్ల విడిపించబడుతుంది. ఇప్పుడు ఈ గాడిద కొరకు ఈ గొర్రె పిల్ల బలి అవ్వటానికి ఇష్టపడలేదు అనుకోండి, నేనెందుకు బలి కావాలి, నాకేం పట్టింది, ఆ కర్మ నాకేం పట్టింది, నేనెందుకు సమర్పించుకోవాలి, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేను చెయ్యనంటే చెయ్యను, నేను రానంటే రాను అన్నదనుకో ఈ గొర్రె పిల్ల. అప్పుడు ఈ గాడిద మెడను విరవాలట, అంటే దీన్ని చంపాలి. ఇది అపవిత్రమైన జంతువు, అది పవిత్రమైన జంతువు. అపవిత్రమైన మనుషులు చచ్చిపోతే నరకానికి వెళ్తాడు. ఇప్పుడు ఈ ఒక్క గొర్రెపిల్ల సమర్పించుకోకపోవడం వలన అనేకమైన అపవిత్రులు చచ్చిపోతున్నారు. వాళ్ళ ప్రాణక్రయ ధనం ఈ గొర్రెపిల్ల మీద ఉంది. ఈ గొర్రెపిల్ల ఆ అర్పణని విడిపించటానికి సమ్మతించలేదు కనుక, ఆ భారాన్ని మోయటానికి ఇష్టపడలేదు కనుక అది చావాలి. అది చచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే దాని కొరకు ప్రతిష్ఠింపబడే గొర్రె లేదు. ఏదైనా ఒక గొర్రె దాని కొరకు ప్రతిష్ఠించుకుంటే అది బ్రతుకుతుంది. మరి గాడిద పిల్ల చచ్చింది అంటే దీని కొరకు పూటబడే గొర్రె పిల్ల లేరు. గొర్రె పిల్ల లేకపోతే గాడిద చావాలి. గాడిద బ్రతకాలంటే గొర్రె పిల్ల చావాలి. గొర్రె పిల్ల ప్రతిష్ఠించబడాలి. దేవుడు పెట్టిన క్రమం చూసారా? గొర్రె పిల్ల అంటే మనమే, సంఘమే. స్తోత్రం. గాడిద అంటే లోకస్తుడు, పాపి, ప్రభులోకి రానివాడు, దుష్టుడు. తన దౌష్ట్యంలో నశించుట దేవునికి ఇష్టం లేదు. కనుక వారు నశించకుండా ఉండాలంటే గొర్రె పిల్ల లాంటి మనం ప్రభుకు ప్రతిష్ట చేసుకోవాలి. మనం ప్రతిష్ట చేసుకొని కన్నీళ్లతో, ఉపవాసాలతో, ప్రార్థనలతో మనం ప్రభు సన్నిధిలో మోకరిస్తే మన ప్రార్థనను బట్టి అనేక గాడిదలు విడిపించబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే మీరు ప్రేయర్ సెల్స్లో చేసే ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన అదే. మీ వీధుల్లో చాలా గాడిదలు ఉన్నాయి. ఆమేన్. ఆ గాడిదల మెడలు విరవబడకుండా దాన్ని కాపాడాలంటే ఆ గాడిద కొరకు పూటబడే ప్రార్థన వీరులు కావాలి. ఆమేన్. అలాంటి గొర్రె పిల్లల నిమిత్తం దేవుడి గాడిదలను రక్షిస్తాడు. నానా, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? ఓకే ఓకే, నువ్వు అలాగే కానీ నేను అప్పగించుకుంటాను. ఒక తండ్రి తన కుమారుని కాళ్ళు చేతులు కడుతున్నాడు. కడుతుంటే నా కాళ్ళు ఎందుకు కడుతున్నావు డాడీ, నన్నెందుకు బలిపీఠం మీద పెడుతున్నావు, దేవుడు నీకు కలలో మాట్లాడితే ఇంకొకరిని అర్పించు, నన్నెందుకు అర్పిస్తావు, నేను సిద్ధంగా లేను, నేను రాను, నేను ఒప్పుకోను అని ఇస్సాకు తిరగబడలేదు. కట్టబడుతుంటే కట్టబడటానికి అప్పగించుకున్నాడు, బలిపీఠం మీద పెడితే పెట్టబడటానికి అప్పగించుకున్నాడు. ఇస్సాక్ ఎదురు మాట్లాడలేదు. తండ్రితో తనకున్న సంబంధం తెగిపోకుండా ఉండటానికి కుమారుడు సమర్పించుకున్నాడు. వీళ్ళంతా ముత్యాలు, బైబిల్లో ముత్యాలు. ఎదురు మాట్లాడని వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో జోసెఫ్ ఉన్నాడు. ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎంతో తిట్లు, రకరకాల బాధలు, దేనికి నోరు తెరవలేదు. అన్ని మౌనంగా సహిస్తున్నాడు, అప్పగించుకున్నాడు. అదే ఈ రోజులు ఇస్సాకులు, జోసెఫ్లు అయితే ఏం చేస్తారు? ఒక్క మాట పడతారా?
వెంటనే తిరగబడతారు. చూడండి, యెఫ్తా కుమార్తె చేసిన పని నీ మాట ప్రకారంగానే కానివ్వండి డాడీ, ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను ఒప్పుకుంటాను. దేవుడు అంటున్నాడు, నిందలు వస్తాయి, అవమానం వస్తుంది, ప్రజలు నిన్ను చీ అంటారు, నీ ముఖాన ఊస్తారు, నీ మీద దుమ్మెత్తిపోస్తారు, చిచి నీ ముఖం చూడటం నాకు ఇష్టం లేదు, పోవే బయటికి అంటారు. నీ భర్తను మోసం చేసిన, కాబోయే భర్తను మోసం చేసిన దాన, అసలు మా ముందు నిలువ వెళ్ళిపో అంటారు. నీ కుటుంబం నిన్ను వెళ్ళివేస్తుంది, కాబోయే భర్త నిన్ను అపార్థం చేసుకుంటాడు, అసహించుకుంటాడు. ఒప్పుకుంటావా? అంగీకరిస్తావా? ఈవేళ చెల్లిస్తావా? నేనెవ్వరు మెచ్చుకోరు, అందరూ అసహించుకుంటారు, చిచి అంటారు, ఒప్పుకుంటావా? అందుకు ఆ కన్య ఏమన్నదో తెలుసా? నీ మాట ప్రకారంగా కానివ్వండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అదిగో ఆ సహనములో, ఆ సమర్పణలో నుండి క్రీస్తు పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. షీ పేడ్ ద కాస్ట్. ఆ బాధ, ఆ భారాన్ని భరించడానికి ఇష్టపడ్డది, ఒప్పుకుంది. ఒక మంచి మాట నేను చెప్తాను చూడండి. యెఫ్తా కుమార్తె తన తండ్రితో అంటది, నీవు చెప్పినట్లుగా నేను చేస్తాను నానా, అంగీకరిస్తాను, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, నోరెత్తను, మాట్లాడను, అయితే నాకు 2 మంత్స్ టైం కావాలి, 2 నెలలు నాకు సమయం ఇవ్వండి. ఏం చేస్తావు 2 నెలలు? డాడీ, నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, నాకంటూ కొన్ని కోరికలు ఉండినవి, నేను గీసిన ప్లాన్లు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఆ కొండ మీద సమాధి చేసి వస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దట్ వాజ్ అన్ గ్రేట్ డెడికేషన్. ఆమె ఒక యవన స్త్రీ. She had her own desire. అది మనకు ఎలా తెలుస్తుందంటే, కొండ మీదకి వెళ్ళి 2 నెలలు తన కన్యత్వమును గురించి, తన చలికత్తులతో విలపిస్తుందంట, ఏడుస్తుందంట. 2 మంత్స్ ఏడుస్తుంది. ఆమెకంటూ సొంత ప్లాన్ లేనప్పుడు ఎందుకు ఏడుపు? ఆమెకంటూ ఏ ఆశలు లేనప్పుడు ఎందుకు ఏడ్చినట్టు? ఆమెకుంది. షీ హ్యాస్ ఓన్ టేస్ట్. ఆమెకంటూ కొన్ని కోరికలు ఉండినవి, సంతోషం ఉంది, ఆమె గీసిన ప్లాన్లు ఉన్నాయి, అయితే వాటన్నిటినీ సమాధి చేసింది, కన్నీళ్లతో ప్రార్థనతో సమాధి చేసి ఒక్క మాట చెప్తుంది, డాడీ నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారంగానే జరగనివ్వండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్. నిజంగా ఆ రోజుల్లో ఇలాగే కొనియాడారు ఆ యెఫ్తా కుమార్తెను, ఇలాగే కొనియాడారు. దేశమంతా హాజరై యెఫ్తా కుమార్తెను బయటకు వస్తే చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆహా, నీ ప్రతిష్ట ఎంత గొప్పది అని కొనియాడుతున్నారు, పొగడుతున్నారు. దానికి కారణం ఇదే, ఆమెకంటూ కొన్ని ఆశలున్నా, ఆ ఆశలన్నీ సమాధి చేసేసి, డాడీ నీ ఇష్ట ప్రకారంగా కానివ్వండి, ఇక నాకు ఏమీ లేదు డాడీ, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఐ బరీడ్ ఎవ్రీథింగ్, అన్నీ సమాధి చేసేసాను, ఇక నీ ఇష్ట ప్రకారంగా కానివ్వండి. ఇంకో విధంగా చెప్పాలంటే, కష్టమైన తండ్రి మాటని గౌరవించింది కుమార్తె. ఆమెన్ అనండి. ఆమెన్. తండ్రి మాటను తీయలేదు, అది కష్టమైనా తీయలేదు. అంటే తండ్రికి విధేయురాలు, తండ్రిని గౌరవించేది, తన తండ్రిని సన్మానించేది యెఫ్తా కుమార్తె. ఈరోజున సంఘంలో యవన బిడ్డలందరితో మాట్లాడుతున్నాను, మీ తల్లిని, మీ తండ్రిని మీరు సన్మానించండి. ఆమెన్. వారి సంతోషమే మీ సంతోషంగా మీరు అంగీకరించండి. మిమ్మల్ని కని పెంచి, బట్ట కట్టి, పెద్ద చేసి, తిండి పెట్టి, చదువు నేర్పించి, అన్ని విధాలుగా మీకు వాటాలు ఇచ్చి, మీ పేర్లో బాండ్లు రాయించి, మీ పేర్లో ఎన్నెన్నో స్కీములు పెట్టి, మిమ్మల్ని ఉన్నత స్థానం చూడాలని ఆశించి,
ఎన్నో రకాలుగా మీ తల్లి మీ తండ్రి నీ కొరకు ప్రయాసపడితే, కాలేజీలో జాయిన్ చేస్తే, ఆ కాలేజీలో నువ్వు చదువుకోవలసినవి చదువుకోకుండా తిన్నగా ఇంటికి తీసుకొచ్చి, డాడీ నీ కోడలు ఆశీర్వదించు అంటున్నారు. నేను మీతో చెప్తున్నాను, మీ తల్లి మీ తండ్రి యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చండి. ఆమెన్. మీరు సొంత ప్లాన్లు ఏం పెట్టుకోవద్దు. ఎవరైతే తమ తల్లిని తండ్రిని సన్మానిస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడంట, వారిని దీర్ఘాయుష్మంతులుగా ఉండే కృపని ఇస్తాడట. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, మీ తల్లిదండ్రులు చెప్పిన మాటకు మీరు విధేయులు కండి. ఏది చెప్తే అది అంగీకరించండి. ప్రతిష్ట విషయం వచ్చిందా? తల్లిదండ్రులారా, ప్రతిష్టకు మీరు అప్పగించుకోండి. మిగతా విషయాల్లో మీకు లోబడనివ్వండి, కానీ దేవుని విషయంలో మీ కుమార్తె కుమారుడు నిర్ణయం చేసుకుంటే దానికి మీరు లోబడండి. అది మీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. యెఫ్తా కుమార్తెను ఎలాంటి సేవకు అప్పగించాడో తెలుసా? సియోనుకు సంబంధించిన సేవకు అప్పగించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సిఎస్ఐ సేవకు అప్పగించలేదు, బ్యాప్టిస్ట్ హెబ్రోన్ సేవకు అప్పగించలేదు, గ్లోరియస్ మినిస్ట్రీ సేవకు అప్పగించాడు. ఆమెన్. హల్లెలూయా. ఇక ఆమె బ్రతుకు కాలం అంతా వివాహము కాకుండానే ఉండిపోయింది. ఇలాంటిది కూడా ఉందా అని మీకు ఆలోచన. కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. నేను అంటాను, యెఫ్తా లాంటి తండ్రులు క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్పష్టంగా నేను చెప్తాను, మీరు మనసులో రాసుకోండి, బుక్లో రాసుకోండి, బైబిల్లో టిక్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం,37వ వచనం. ఎవడైనను తన కుమార్తెకు, ఆ మాట అందరు వినండి, జాగ్రత్తగా వినండి, ఎవడైనను తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరము లేకయుండి, పెళ్లి చేయవలసిన అవసరం లేదని, అతడు స్థిర చిత్తుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహము లేకుండా ఉంచవలనని, ఆమెను తన కుమార్తెను వివాహము లేకుండా ఉంచాలని అనుకుంటే తన మనస్సులో నిశ్చయించుకుని ఎడల ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. బాగానే ప్రవర్తించాడు కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. వినండి వినండి, తన కుమార్తెకు పెళ్లి చేసేవాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తారా గట్టిగా, చెప్తారా గట్టిగా. చదవండి 26వ వచనం కూడా చూడండి. 26, ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండుట మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉంటివా విడుదల కోరవద్దు, విడాకులు ఇవ్వద్దు. భార్య లేకుండా విడిగా ఉన్నావా వివాహము కోరవద్దు. ఇది పాస్టర్ గారి మాట కాదు, ప్రభు మాట ఇది. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచన చేయకండి, పాజిటివ్గా ఆలోచన చేయండి. పౌలు గారు అన్నారు, నా వలె ఉండటం మంచిది అని పెళ్లి కాని వారితో అంటున్నాడంట. సేవకుల కూటంలో చెప్పిన మాట కదా, సంఘంలో ప్రసంగం చేస్తున్నాడు. మొదటి వాక్యం చూడండి, నా వలె ఉండటం మంచిది కాదు, నా వలె ఉండటం మంచిది అని పెళ్లి కాని వారితో 7వ అధ్యాయం 8వ వచనం. 8th verse, నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితో చెప్తున్నాను. లూకా సువార్త 20వ అధ్యాయం 35వ వచనం. 35, పరమును మృతుల పునరుత్థానమును
పొందుటకు, శ్రేష్టమైన పునరుత్థానం పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు, యోగ్యులు యోగ్యులు అని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లికి ఇవ్వబడరు. రెండు చేతులతో ఒకసారి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. అందుకే నేను చెప్తున్నాను, బాగా వినండి. మీరు మీ పిల్లలకు తప్పకుండా ఒక మంచి సంబంధం మీరు చూసి పెళ్లి చేయాలి. వాళ్ళు అడగకపోయినా మీరు చేయాలి. ఇది మన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకి పెళ్లి చేయాలి. వాళ్ళు అడగకపోయినా పెళ్లి చేయాలి. ఒకవేళ నాకు పెళ్లి వద్దు నాన్న, నేను ప్రతిష్ట చేసుకుంటాను, నేను సియోను సమర్పణ కలిగిన సేవ చేయాలని ఆశగా ఉంది, దేవుడు నాకు ఆ ప్రకటన ఇచ్చాడు అని ఒకవేళ మీ పిల్లలు నోరు తెరిచి అడిగితే ఆ సమర్పణని మీరు గణపరచండి. ఆమెన్, ఆమెన్. వారిని బలవంతం చేయకండి. ఆ ప్రతిష్ట లేని వారికి అర్జెంటుగా చేయండి. ఆ ప్రతిష్ట గల వారిని దేవునికి అప్పగించండి. దేవునికి స్తోత్రం. మనసు విప్పి నేను మీతో మాట్లాడుతున్నాను. కనుక ఇలాంటి క్రమాలన్నీ మన సంఘంలో స్థిరపరచుకుందాం. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచన చేయకండి, పాజిటివ్గా కూడా మీరు ఆలోచన చేయండి. ప్రభు కొరకు వైరాగ్యంగా నిలబడిన వారి వైపు చూడండి. ఈ సేవను గురించి అదో రకంగా మీరు ఏమాత్రం బలహీనపరచకుండా మీరు ఘనపరుస్తూ గౌరవిస్తూ ఈ ప్రతిష్టను మీరు ఘనపరచండి. ఇది అన్నిటికంటే ఉన్నతమైన సేవ, ఇది ఉన్నతమైన సేవ. నేను అనుకుంటాను యెఫ్తా కుమార్తె 2 నెలలు కన్నీళ్లు కార్చి ఏడ్చి ప్రలాపించిందంటే మరి ఆమె ఏమేం ప్లాన్లు చేసుకుందో మనకు తెలియదు. ఆమె అంత ఏడవటానికి కారణం ఒకవేళ ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, అది నాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం, చెప్దాం గట్టిగా. ఆ విషయం ఎందుకు అంత ఏడ్చిందో నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఏడ్చాను కనుక కొండ మీద, అదే కొండ మీద. దేవుడు నన్ను ఈ ప్రతిష్ట గలన సేవకు పిలిచినప్పుడు, మెలికి సదే క్రమమైన సేవకు పిలిచినప్పుడు, ఆ పిలుపు నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆల్రెడీ నాకు పెళ్ళి అవ్వటానికి కనీసం 1-3 నెలలే కాలేక బాకీ ఉంది. ఆ ఇంట్లో మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మాట్లాడారు, ఫిక్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా 2-3 మనసులో అంతా అయిపోయేసరికి దేవుడు నేను ఇక్కడికి పిలిచి చేశాడు. అప్పుడు నేను అక్కడే నేను తీర్మానం చేసుకున్నాను, ప్రతిష్ట చేసుకున్నాను. ఇంకా 2-3 మనసులో నాకు పెళ్ళి కావాలి. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, ఖరీదైన సమర్పణ దేవునికి అప్పగించాను. నీవు మాట ఇచ్చావు కనుక నాకున్న ప్లాన్లన్నీ నేను రద్దు చేసుకుంటాను, నీ మాటను గణపరుస్తాను, నీవు పిలిచినట్లుగానే నేను ఈ సేవలో ముందుకెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను మీ మధ్యలోకి రాగలిగాను. ఆమెన్. లేకపోతే నేను ఎక్కడ ఉండేవాళ్ళో, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు నాకు తెలియదు. చిన్నప్పుడే మా అమ్మ మా అన్నని నన్ను పక్క పక్కనే పెట్టి ప్రార్థన చేసేదట. నాకు 2 కళ్ళు ఇచ్చినట్లుగా నాకు 2 కుమారులు ఇచ్చావు నాయన, ఈ 1 కన్నును నువ్వు నీ సేవ కొరకు తీసుకో, ఎవరిని తీసుకుంటావు తీసుకో, పెద్దోడు కావాలంటే పెద్దోడు తీసుకో, చిన్నోడు కావాలంటే చిన్నోడు తీసుకో, నేను ఆటంకపరచను, నీ సేవకు తీసుకోమని ప్రతిష్ట చేసిందట. ప్రతిష్ట చేసి అప్పగించి ప్రార్థన చేసింది. అప్పుడప్పుడు మాకు చెప్పేది ఈ విషయం. మొత్తం మీద నన్ను దేవుడు తీసుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కనుక మీరు కూడా వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళ ఇష్టంలే, వాళ్ళ ఇష్టమైతే వెళ్తారులే అనుకోకుండా, మీరు చిన్నగా ఉన్నప్పుడే వారిని ప్రతిష్ట చేయండి. మీరు యథార్థంగా ప్రతిష్ట చేస్తే ఆ ప్రతిష్ట మీ పిల్లల్లో వర్కౌట్ అవ్వడం ప్రారంభిస్తుంది. మీరు తీర్మానం చేసుకున్నట్లుగా మీ పిల్లలు తీర్మానం చేస్తారు. దేవుడు చేసే పని ఇది. ఆమెన్, చెప్పండి గట్టిగా. అందుకే నేను చెప్తున్నాను, మీకు 3 పిల్లలుండి, 2 పిల్లలుండి, 1 పిల్లలుండి, ఇప్పుడు ఫ్రెష్గా ఏదైనా పుట్టేది ఉంటే దేవుని పేరు పెట్టేసేయండి. ఆమెన్, ఆమెన్. ఓహో, మాట రావట్లేదు. 3 అయిన తర్వాత చూద్దాం పాస్టర్ గారు అంటారా.
ఒక్కరిని డాక్టర్ చేసి ఒకరిని ఇంజనీర్ చేయండి, ఒక్కరిని పాస్టర్ చేయండి. ఆమెన్. నేను వెళ్ళిన ప్రతి చోట ఇది చెప్తాను. కనుక మీరు ఈ విషయంలో కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోండి. ఇద్దరికంటే ఎక్కువగా ఉన్నవారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రతిష్ట చేసి ప్రార్థన చేయండి. మీరు యథార్థంగా ప్రతిష్ట చేసి ప్రార్థన చేస్తే మీరేం బలవంతమేం చేయకండి, దేవుడే కార్యం చేస్తాడు. ఇక ఆమెలో తలంపులు వస్తాయి, ఆయనలో తలంపులు వస్తాయి, వెంటనే దేవుడు మాట్లాడతాడు, ఒకనొక రోజు దేవుని సేవకు వచ్చేస్తాడు. ఆమెన్. హల్లెలూయా. మీరు పంపండిలైతే మీరన్నా రండి. హల్లెలూయా. ఏం బాధలు, పెద్ద ఫేతం దేవుడు మనకిచ్చాడు, అన్నీ సమృద్ధిగా ఉంది, ఏం తక్కువ లేదు. మీ అందరూ వస్తే ఎట్లా పాస్టర్ అనుకోకండి, ఒక్కొక్క బ్రాంచ్లో మేము ఒక్కొక్కరిని పెట్టేస్తాను. హల్లెలూయా. మొత్తం మీద మీరు ఏదో ఒక సేవ చేయాలి. ఆమెన్. ప్రస్తుతం మీరు ప్రేయర్ సెల్స్ నడిపించండి, ప్రేయర్ సెల్లో ప్రార్థన చేయండి, ప్రసంగాలు కూడా చేయండి. ఎదుటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వారి సమస్యలు కనుక్కొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఈ సేవ అలాగే కంటిన్యూ అయ్యే కొలది దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అలాగ మీరు నడిపించబడండి. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.